బయట చూసే విధానం చాలా కూల్ కూల్ గా ఉంది. ఈ కూల్ కూల్ సమయంలో రీసెంట్ గా రిలీజ్ అయిన న్యూ మనసంతో నువ్వే చిత్రం నుంచి ఒక కూల్ కూల్ మెలోడీ మీకోసం. లిసన్ అండ్ ఎంజాయ్. గుడ్ మార్నింగ్ మా. ఏరా, నేను ననగా వెళ్ళాను ఇండియాకి, కనీసం ఫోన్ చేయడం కూడా తెలియదా? లేదమ్మా, ఇప్పుడే వచ్చాను, మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తానులే. నానా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, డైరెక్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికే వెళ్ళు. ఈ రోజు నీ పెళ్లి చూపులు, కనీసం ఆ విషయమైనా గుర్తుందా? గుర్తుందమ్మా నాకు, నువ్వు దొబ్బకు వచ్చేస్తాలే. అది కాదురా, పెట్టే పెట్టే పెట్టే. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏమయ్యాడు? హలో కిరణ్, ఎక్కడున్నావురా? ఏంట్రా మన నందుగాడు ఫోన్ కలవట్లేదు? సరే సరే, అలాగే ఉంటాను, నీకు టచ్లోకి వస్తే నాకు చెప్పు. ఓకే, బాయ్. నన్ను తడిపిన వర్షమా, నా పాటకు రాగమా. చెప్పురా కిరణ్. వాట్? నువ్వు కూడా నా దగ్గరకు వచ్చేసావా? సారీరా, నీకు చెప్పకుండా నేను చచ్చిపోయాను రా. యువర్ ఆల్వేస్ మై బెస్ట్. నేను ఇంకా చచ్చిపోలేదారా? తాగరా. తాగరా. కొట్టానంటే చూడు, ఇది తాగితే నువ్వు తాగింది దిగుద్ది. ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు ఇలా తయారయ్యావు? చెప్పమని చెప్పానా? ఏంట్రా చెప్పేది? డిగ్రీ దాకా కలిసి చదువుకున్నాం, మీ బాబు దగ్గర డబ్బులున్నాయని తుర్రమని అమెరికా చెక్కేశావు. కానీ నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అప్పుడేరా కష్టాలు స్టార్ట్ అయ్యేది. అందులో నాలాంటోడు ఇన్న ఇంట్లో అయితే డైరెక్ట్ మహాభారత యుద్ధం లైవ్లో చూసినట్టేరా. కాఫీ? ఏ, ఈ సుబుద్రుడు లేచాడా నిన్నే? లేగలేదు వీడు.
అడ్డగాడిదా, 10 గంటలగా పడుకుంటే ఎవడరా నీకు ఉద్యోగం వచ్చేది? లేరా పొద్దున్న లేచి ఇంట్లో హెల్ప్ చేసి జాబ్ చూసుకోవాలని లేదరా? ఏమైనా అంటే ట్రై చేస్తున్నా, అదృష్టం ఉండాలి అని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి. ఏ పడుకుంటున్నావు మళ్ళీ? ఏంటి ఇదిగో వెళ్ళి అర్జెంటుగా తొందరగా వెళ్ళి అక్కడ కరెంటు బిల్లు కట్టేసిరా, తెలిసిందా? సరే. ఆ తర్వాత ఇంట్లో సరుకులు అయిపోయాయంట, అమ్మ కొంచెం హెల్ప్ చేయి, ఏం కావాలో తీసుకురా. సరే నాన్న. ఏంటి సరే ఏంటి, దిగి వెళ్ళు వెళ్ళు. కరెంట్ బిల్ల? గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటమ్మా మీ ఆయన ఓ జాబు జాబు అని కలుస్తున్నాడు, వస్తుంది, వచ్చే టైంకి అదే వస్తుంది. అయినా ఆ తర్వాత నేనే కదా మిమ్మల్ని పోషించేది, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా. నాన్న మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళా. ఈ మాత్రం నాన్న చచ్చిపోదామనుకున్నావా? నవ్వు వస్తుంది కదా, నవ్వరా నవ్వు. ఓకే 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 సారీ చెప్పు. తర్వాత ఏముంది, అలా కొన్ని రోజులు ఇంట్లో తిట్లు పనులు తప్పల. మన ఫ్యామిలీ కదా అని లైట్ తీసుకున్నాను. కానీ ఒక అతను నా జాతకం చూసి చెప్పాడంట, నా లైఫ్లో అమ్మాయి వస్తే నా లైఫే మారిపోతుందని చెప్పాడా. నేను అదే పనిలో ఉన్నా, కానీ ఏ అమ్మాయి నాకు కనెక్ట్ అవ్వలా. ఒక్కరోజు నా అదృష్టం నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చి నా కాలింగ్ బెల్ కొట్టిందిరా. తనే రూపం. మూడు బారిన కొమ్మకి కొత్త చిగురులు, వర్షానికి అందం తెచ్చే ఇంద్రధనస్సులా తను కనిపించింది. ఇళయరాజా గారి పాటలన్నీ కలిసి ఒక్కసారిగా నా కళ్ళ ముందు అలా వచ్చిపోయి తను నా ఇంట్లో అడుగు పెట్టిన ఆ క్షణమే జాబ్ నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చింది. అప్పుడే అనుకున్నా తనే నా అదృష్ట దేవత అని. ఇంకా తనని వదులుకోవాలనిపించలేదు, వదులుకోలేదు కూడా. ఆ తర్వాత నా లైఫే మారిపోయింది. జాబ్, నెల శాలరీ, ఇంట్లో రెస్పెక్ట్, టోటల్ చేంజ్ అయిపోయింది. 1 సంవత్సరం పాటు ఇద్దరం కలిసి తిరిగాం, బాగా దగ్గరయ్యాం. ఒకరోజు తను కాల్ చేసింది. హలో, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా, చెప్పు. ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? సాయంత్రం 5 గంటలకి కాఫీ షాప్కి రా, అక్కడ చెప్తాను. ఇదిగో ఇప్పుడే వస్తున్నా. బాయ్. అరగంట ముందే వెళ్ళి కూర్చున్నాను ఎనర్జీ కోసం. వచ్చేటప్పుడు 1/2 డజన్ అరటి పండ్లు కూడా తినేసి వచ్చాను. ఏం కావాలి సార్? 2 నిమిషాలు ఆగరా. సరే సార్. సార్ ఆర్డర్ సార్. ఆగరా బాబు. ఓకే సార్. కాల్ చేద్దామా వద్దులే?
ఆగలేవా అంటుంది. చెప్పరా, సరే వస్తున్నా పెట్టి. ఈ అమ్మాయిలంతా ఇంతే, ఇంకా నా వల్ల కాదు. రేపు తనే వచ్చి నాకు సారీ చెప్పే, కానీ నేను లవ్ యాక్సెప్ట్ చేయను. ఊరిని అబ్బా, నువ్వైనా 5 నిమిషాలు ఆగొచ్చు కదరా. ఏంట్రా ఆగేది, అక్కడికే గంట ఆగాను, తనే లేట్ వచ్చింది, నన్నేం చేయమంటావు? సరే సర్లే, తర్వాత ఏం జరిగిందో చెప్పాడు. తను వచ్చి వెళ్ళిపోయింది. ఎంతో ఆశగా నా లవ్ విషయం చెప్తామనుకున్నా, నా కోసం ఒక గంట కూడా వెయిట్ చేయలేకపోయాడు. బిల్డప్ చూపిస్తున్నాడు, రేపు తానే నాకు సారీ చెప్తే కానీ నేను ఐ లవ్ యూ చెప్పను అంతే. నందు, ఎక్కడికిటు? ఏం లేదు, ఊరికే. అబ్బో, ఓకే బాయ్. బాయ్ రూపా. ఎస్, పిలిచాడు. నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? వెయిట్ చేయకుండా తప్పు చేసి నువ్వు నా సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నథింగ్. నిజంగా ఏం లేదా? ఏం లేదే. సరే బాయ్. బాయ్ నందు. దారికొచ్చింది. నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? గంట వెయిట్ చేయించి మళ్ళీ నా సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అది జన్మలో జరగదే, అలాంటిది ఏం లేదే. అవునా, ఓకే బాయ్. బాయ్. తన అంతటితో ఆగలేదురా, వాడిని ఎవరినో తీసుకొచ్చింది. హాయ్ నందు. ఓ హాయ్, కూర్చో అరుణ్. చెప్పు రూపా. బై ద బై, హీస్ మిస్టర్ అరుణ్. హాయ్. మా నాన్న ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఏమీ లేదు, ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం తెలుసా, బాగా క్లోజ్గా ఉంటాం. త్వరలో ఏదైనా టూర్ వెళ్దామని అనుకుంటున్నాం. అరుణ్, నీకు గుర్తుందా లాస్ట్ టైం మనం ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక రొమాంటిక్ ప్లేస్లో కలిసాం? ప్లీజ్ మళ్ళీ ఒకసారి అక్కడికి తీసుకెళ్ళవా ప్లీజ్. యా, వై నాట్, ఇప్పుడే వెళ్దాం, నా కార్లో వెళ్దాం. వెళ్ళరా, వెళ్ళు, కార్ తీసుకు, రోడ్ ఎక్కు, ఇసుకలారి పెట్టి గుద్దేస్తాను ఈ అబ్బా, సచ్చూరుకుంటాం. హలో బాస్, ఇప్పుడు మీరేమన్నారు? మిమ్మల్ని కాదు, మీరు కంటిన్యూ. ఓకే. ఒకడు బాగా ఇట్టడి చేస్తున్నాడు. నాకు తెలియని ఫ్రెండా నీకు, నాకు కావాల్సింది కూడా అదేరా. ఇది లవ్ స్టోరీలా లేదు, ఏదో జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో తీర్చుకుంటున్న రివేజ్ స్టోరీలా ఉంది. సర్లే, ఇదంతా నాకు ఎందుకు కానీ అక్కడ ఎందుకున్నావు చెప్పు. ఈరోజు అది ఎవరినో పెళ్లి చేసుకుంటుందిరా. పెళ్ళా? మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఇంటికి వెళ్ళొచ్చాను, ఎవరు లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారంట, అందుకే అక్కడలా. అరే గౌతమ్ ప్లీజ్ రా, నువ్వే ఏదో ఒకటి చేయరా, తన్న ప్రాణం రా, ప్లీజ్ రా, నువ్వే ఏదో ఒకటి చేయరా. బుద్ధి గడ్డి తిని ఈగో ప్రదర్శించాను, ప్లీజ్ రా, కనీసం పెళ్లి చూపులు ఎక్కడ జరుగుతున్నాయో కనుక్కోరా, పెళ్లి తన కాళ్ళ మీద పడతాను, ప్లీజ్ రా గౌతమ్, తను లేకుండా నేను ఉండలేనురా, ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. రే, అమ్మాయి వచ్చిందిరా. ఏ, ఎవరైతే మనకెందుకురా. హే చూడ్రా. రూపా, ఐఎమ్ సారీ, నీకోసం వెయిట్ చేయనందుకు అండ్ నిన్ను బాధ పెట్టినందుకు 1000 times సారీ. నా మీద ఇంకా కోపంగా ఉంటే తిట్టు కొట్టు చంపేయి, ఆ రైట్స్ నీకున్నాయి, అంతేకాని ఆ పెళ్ళి మాత్రం చేసుకోద్దు రూపా, ప్లీజ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రూపా, ఇంతకంటే లవ్ అనే మాట ఎలా చెప్పాలో నాకు తెలీదు. పొన్ని కాళ్ళు పట్టుకోనా. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్.
అర్థం? వాడు నీకు ముందే తెలుసా? అరే ఓ దేడ్ది మా, ఈరోజు తన పెళ్లి చూపులు కదా, పెళ్లి కొడుకు ఉంటాడు కదా, ఆ పెళ్లి కొడుకు నేనేరా. ఓకే ఓకే, మీరు సెట్ అయిపోయారు కదా, హ్యాపీ కదా. నాకు చాలా పని ఉంది, మమ్మీని ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈసారి ఏదో ముందే చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా. నువ్వు కూడా నాదే తప్పంటున్నావా? లేటుగా వచ్చింది నువ్వే కదా, నువ్వే చెప్తే అయిపోయేది. నేనే చెప్పాలా? మరి ఒరేయ్, మళ్ళీ మొదలుపెట్టారా, మిమ్మల్ని ఎవరు మార్చలేరా. ఏరా గౌతమ్, అమ్మాయిని చూసావా, నచ్చిందా? అమ్మాయిని కలిశానమ్మా, కానీ షీజ్ ఆల్రెడీ పావు. అది మా ఫ్రెండ్ నందుతోనే, వాడి దగ్గరికి వెళ్తే వాడు అదే ప్రాబ్లంలో ఉన్నాడు, అందుకనే వాళ్ళిద్దరిని కలిపేశాను. సో ఐఎమ్ రిటర్న్ టు అమెరికా. ఏంట్రా నువ్వు చెప్పేది, అంత మంచి సంబంధం వదిలేసి? అమ్మా, తను వచ్చేది పండగకి ఊరు కాదు, పెళ్లి చేసుకుని నాతోని కాపురానికి. ఇష్టం లేకుండా ఎలా? అది కాదురా. కాదు, ఇది కాదమ్మా, నేను వచ్చాక చెప్తా. ఓకే పెట్టేయ్, బాయ్.